ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె స్నేహితుడు రాకేష్ తో ధనుజ తరచూ ఫోన్ లో మాట్లాడదని అంటున్నారు. అయితే రాకేష్ మాత్రం పోస్ట్ ఆఫీస్ లో వేధింపుల వల్లే తన ఫ్రెండ్ ధనుజ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్తున్నాడు. మొత్తం మీద పోస్ట్ మ్యాన్ ధనుజ ఆత్మహత్య ప్రస్తం సంచలనం రేపుతోంది. ఆఫీస్ లో వేధింపుల వల్లే ధనుజ ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితుడు చెప్తున్నాడు. ధనుజ తరచూ రాకేష్ తో ఫోన్ లో బిజీగా ఉండదని స్థానికులు అంటున్నారు. స్థానికంగా పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంది ధనుజ చందుర్తి మండలం మరిగడ్డలో. రెండు నెలలుగా ఆమె పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంది. ధనుజ సొంతూరు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంగా చెప్తున్నారు. మొత్తం మీద ధనుజ తన స్నేహితుడితో చనువుగా మాట్లాడుతూ ఉండేదని స్థానికులు అంటుంటే, రాకేష్ మాత్రం పోస్ట్ ఆఫీస్లో వేధింపుల వల్లే ధనుజ ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. అయితే ఆమె స్నేహితుడు రాకేష్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. రాకేష్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ జరిపిన సంభాషణ ఒకసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా బెంజాగి మండలం గూడెం చెందినటువంటి ధనుజ అమ్మాయి అయితే మరిగడ్డ గ్రామంలో అయితే పోస్ట్ మ్యాన్గా అయితే గత రెండు నెలల నుంచి అయితే విధులు నిర్వహిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే తను అయితే ఈరోజు ఉదయం అయితే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే అబ్బాయి బాయ్ ఫ్రెండ్ రాకేష్ అయితే ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్న ఒకసారి తనతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రాకేష్. ఏమైంది రాకేష్? అసలు మధ్యాహ్నం ఓకే అయితే 31st రోజు రిజైన్ చేసింది. ఓకే, ఎందుకోసం? ఆయన తను ఒక్కతే ఉంటుంది, చేయబుద్ధి అయితే లేదు, బావ నాకు చేయబుద్ధి అయితే లేదు అనుకుంటే రోజు ఏడ్చుడు. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తను జాబ్ చేయబట్టి? 2 మంత్స్ అవుతుంది, లాస్ట్ 31st రోజు రిజైన్ చేసింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రాకేష్ అమ్మాయి? 20-21 ఉంటుంది సార్. ఓకే, ఏమని చెప్పింది? నేను ఏం జరిగింది అసలు? ఇదే అన్నది, నాకు ఉండబుద్ధి అయితే అంటే సరే రిజైన్ చేయి, మరి ఇష్టం మరి చేత చేయి, లేకపోతే రిజైన్ చేయి, అంత కష్టంగా ఎందుకు అని చెప్పి అప్పటికి. ఓకే, 31st రోజు రిజైన్ చేసింది సార్. ఓకే, రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు రిజైన్ మ్యారేజ్ కో ఏమో పోయింది అన్నది, ఒక 1 వీక్ ఏమో పోయింది అన్నది. ఓకే, వాళ్ళు ఫోన్ చేసాడు రావాలి, కంపల్సరీ రావాలి, లేకపోతే ఇట్లా కేసు అయితే బియోకి తాళం వేసుకొని పోయినాం అన్నట్టు. ఎవరు అన్నారు? ఈ వీళ్ళ పై ఆఫీసర్లు ఉంటారు కదా, అవినాష్ సాయిరామ్ అని ఏమో చెప్తే వీళ్ళందరూ కాల్ చేస్తారు అంట. ఓకే, అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఈ సబ్ ఆఫీస్ ఏమేముంటుంది, బీఓ బ్రాంచ్ ఆఫీస్, సబ్ ఆఫీస్ మర్రిపల్లిలో ఒకరు, సిరిసిల్లలో ఒకరు ఉంటారు అంట. ఓకే ఓకే, ఏం పేరు వాళ్ళ పేరు, ఏం పేరు రాకేష్? నాకు కూడా అంత ఐడియా లేదు, అవినాష్ సాయిరామ్ అనుకుంటాం. ఓకే ఓకే, నిన్న జరిగింది ఏంటి అసలు? నిన్న నువ్వు రాత్రి ఇక్కడ స్థానికులకు ఫోన్ చేసినావు కదా? అంటే మీరు మాట్లాడుకున్నారా అంతకుముందు? మీరు ఏమైనా మాట్లాడుకున్నారా అమ్మాయితో? మాట్లాడినావు చివరి సారి ఎన్ని గంటలకు మాట్లాడినావు అమ్మాయితో? నేను 7:30 ఫస్ట్ చేసిన తర్వాత నాకు చేసింది, 7:00 కో ఓకే చేసిన తర్వాత నేను చదువుకుంటాను చెప్తాను అని చెప్పి కట్ చేసా. ఓకే, అంటే మీరు మీ మధ్య ఏమైనా ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అంటే ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు మీరు? 2-3 ఇయర్స్ అవుతుంది. ఓకే, అంటే మీ ఇంట్లో ఒప్పుకున్నారా, అంటే సేమ్ కమ్యూనిటీయా? సేమ్ కే, మా మరదలే అయితే సార్. ఓకే, అంటే మీ ఇద్దరు పేరెంట్స్ అంగీకారమేనా? ఆఫీస్ ఒప్పుకుంటారు అంతే, అంతే అదేం లేదు బయట దాని పరంగా. ఓకే ఓకే, లాస్ట్ కి నేను చదువుకుని అయిపోయినాక ఫోన్ చేసి నామే చేసింది. ఓకే, ఫోన్ చేసి ఇట్లా అంటా నాకు భయం అవుతుంది, ఇంట్లో కేసు అడిగిస్తాను, నాకు ఇక్కడ అస్సలు చేయబుద్ది అయితే లేకపో, నాకు నరకం లెక్క అనిపిస్తుంది, ఒక్కదాన్ని ఆడపిల్లని ఎట్లయితే అనుకుంటే చెప్పింది సార్. ఓకే, అంటే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా మరి? నేను వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడు సార్, నేను అంటే వాళ్ళ మమ్మీ కోపం నాతో మాట్లాడు. ఓకే, అంటే దేనికోసం? ఓకే, అంటే రాత్రి 7:30 అంటే అమ్మాయి తరచూ రోజు అయితే 11 గంటల వరకు మాట్లాడుతుంది, అంటే మీతోనే మాట్లాడుతుంది అమ్మాయి రోజు? అదే రోజు 11 గంటల వరకు మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంటి ఓనర్ చెప్తున్నారు. అలాగే అదే అంటే 11 గంటల వరకు రోజు మాట్లాడుతుంది అని చెప్పేసి వారి స్థానికులు చెప్తున్నారు కదా ఇక్కడ, అంటే మీతోనే మాట్లాడుతుందా? ఓకే ఓకే, అంటే మీరు ఏం ధైర్యం అని చెప్పలేదా మరి? నేను చెప్పిన ఏం కాదు, నేను చూసుకుంటా, సర్టిఫికెట్లు ఏం కాదు. ఓకే, వాళ్ళు అట్లే అంటారు, నేను చూసుకుంటా అంటే మా మమ్మీకి హెల్త్ మంచి లేదు, ఇవాళ నేను హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన. ఓకే, మా మమ్మీని చూసుకుంటున్న వాళ్ళు, మా డాడీ ముసలైన వాళ్ళు చూసుకుంటారు అని అన్నారు సార్. ఎంతమంది వీళ్ళు? ఎంతమంది అక్క చెల్లెలు? ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది? ఇద్దరు వాళ్ళ అక్క ఈమె. ఓకే, చిన్న ఆమె ఈమె? ఈమె చిన్న సార్, వాళ్ళ అక్క మ్యారేజ్ అయిపోయింది. ఎంతవరకు చదువుకుంది అమ్మాయి? అంటే మీ మరదలే కదా, మీకు ఐడియా లేదా ఎంతవరకు చదువుకుంది అనేది? ఈమె ఎంతవరకు చదువుకుంది?
డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. ఓకే, అంటే ఏం చెప్పింది నిన్న? నేను చనిపోతా అని చెప్పి మీకు ఏమైనా చెప్పిందా నిన్న? చెప్పలేదు, చెప్పలేదు. మరి నిన్న రాత్రి మీరు 1 గంటకి ఫోన్ చేసింది, కళ్ళు చేసి నా కళ్ళు తిరుగుతున్నాయి అని మెసేజ్ పెట్టింది. ఓకే, నేను ఉండలేను, కళ్ళు తిరుగుతున్నాయి అని 2 మెసేజ్ పెట్టింది. ఓకే, అరే ఏంది ఇట్లా పెట్టినావని మళ్ళీ మెసేజ్ రిప్లై, ఏంటి ఏం చేసినావు ఏం చేస్తావు అని మెసేజ్ పెట్టినా. ఓకే, మెసేజ్ అయితే రిప్లై లేదు. ఒక 2 మినిట్స్ నుంచి కాల్ చేస్తే కాల్ కలవట్లేదు. ఓకే, అట్లా 2 o'clock దాకా చేసాను సార్. ఇట్లా ఊరల తోటి కోఆర్డినేట్ అవ్వకుండా పోవన్న దండం పెడితే పోవన్న ఒకసారి. అంటే మీకు వారి నెంబర్ ఎలా వచ్చిందండి? గూగుల్ మ్యాప్ లో చూసాను సార్, వీళ్ళెవ్వరు నాకు తెలియదు. ఓకే, గూగుల్ మ్యాప్ లో ఎవరు తెలియకపోతే గూగుల్ మ్యాప్ లో ఆ నెంబర్ చూసి కాల్ చేసాను. మరి ఆ టైంకే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు కదా? నాకు అంత ఐడియా రాకుండా, అసలు పోలీస్ స్టేషన్ అంత ఐడియా రాకుండా పడుకున్నదా మరి ఎట్లా అసలు అని నేను అనుకున్నా. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది చనిపోయిన విషయం? పొద్దున మళ్ళీ నేను పొద్దున 5:30కి మళ్ళీ లేచి ఇంకో ఆయన నైట్ ఒక ఆయన నేను తెల్లరంగానే పోతా అన్న తెల్లరంగ ఫోన్ చేయను. ఓకే, కాల్ చేసిన, కాల్ చేస్తే పోయి డోర్ నెట్ చూసి వరకు చేసుకున్నాడు. ఓకే, అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? నాకు ఎవరి మీద లేదు సార్, ఇవే బాగా ప్రెజర్లు పెట్టుకున్నది ఏమో అనిపిస్తుంది సార్. ఓకే రాకేష్, ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర ఏమైనా పాతవి? నా దగ్గర అంటే ఈ పాస్పోర్ట్ అలాంటి సార్? అవును అవును, నార్మల్ అప్పుడప్పుడు పంపిస్తారు అలాంటివి ఉన్నాయి సార్. ఒకసారి ఆ ఫోటో ఈ నెంబర్ పంపిస్తారా మీరు? సరే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం అయితే ఈ అబ్బాయి అయితే రాకేష్ అయితే నాకైతే ఏం తెలియలేదు, మేము 2-3 సంవత్సరాల నుంచి అయితే ప్రేమలో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ధనుజ అమ్మాయి వాళ్ళ తల్లి అయితే నాకు అయితే మాట్లాడదు, నేనైతే అమ్మాయితో వాళ్ళ తల్లితో అయితే మాట్లాడలేదని చెప్తున్నాను. ఏదేమైనప్పటికైతే నాకైతే ఆ ప్రెషర్ వల్లే చనిపోయింది, అధికారులు ఉన్న వారి యొక్క అధికారుల ఒత్తిడి వల్ల చనిపోయింది అని చెప్పేసి అయితే ఒక 2 పేర్లు అయితే చెప్పడం జరిగింది. సాయిరామ్ అలాగే అవినాష్ అనే 2 పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికైతే అమ్మాయి చావు అయితే దురదృష్టకరం అని చెప్పి బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ అబ్బాయి మీద ప్రధాన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే అబ్బాయితో అయితే మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇక్కడ